నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించాం, అందరూ విధులకు హాజరు కావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ విన్నపం. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత వైసీపీదే. మేనిఫెస్టోలోని 15% హామీలే అమలు చేశారన్న టీడీపీ నేతలు నాని రామాంజనేయులు. సమస్యల పరిష్కారానికై కొనసాగుతున్న పలు సంఘాల ఆందోళనలు, వినూత్న నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలు. పశ్చిమలో కులగొడవలు సృష్టిస్తే తగిన బుద్ధి చెబుతాం, వైసీపీ శ్రేణులకు జనసేన నేతలు హెచ్చరిక. పాదయాత్ర హామీల అమలులో వైసీపీ వైఫల్యం, పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు. తనను సమన్వయకర్తగా ఎందుకు నియమించారో తెలియదు, ఎందుకు తొలగించారో తెలియదు. సీఎం జగన్ ను కలిసే అవకాశం ఒక్కసారి కల్పించండి, డొక్కా సంచలన వ్యాఖ్యలు. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్ల పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. మినిమం టైం స్కేల్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్మికులు విధులకు హాజరు కావాలని కోరారు. ప్రధానంగా చర్యలు చేపట్టడం, పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి. నగరాల్లో ఎక్కడ కూడా మరి దుర్గంధం పేరుకుపోకుండా, మరి అట్లాగే ఇతర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు. రెండోది, ఈ సమ్మె గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రెండు దఫాలుగా చర్యలు మరి చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానామన్న వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. కేవలం ఒక సిటు సిఐటియు తప్ప మిగతా వాళ్ళందరి అందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తాడికొండ సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎందుకు నియమించారో తెలియదు, ఎందుకు తొలగించారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి సీఎం జగన్ ను కలిసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్లు డొక్కా సభలో వ్యాఖ్యానించారు. తాడికొండ నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు, నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను. నేను 2019లో ప్రత్తిపాళ్ళు ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. దానిలో ఒక విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలలో నేను తట్టుకోలేను, నేను ఆర్థికంగా చితికిపోయాను, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళనని చెప్పాను. కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏమి సంప్రదించలేదు. ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు. 19వ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ 24వ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నీకేదో కొత్త ఒపీనియన్ నెగిటివ్ ఉంది, ఆగిపోమని చెప్పాను. అదేంటి సార్, నేను రమ్మన్నానా, నేను అడిగానా, మళ్ళీ 1 వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడిన పెద్దలతోనే మాట్లాడటం జరిగింది. సరే, వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నియమించారు. అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండ నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను అంటే నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను, ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది.
నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తూ, తాను ఏ పార్టీలో ఉండేది కాలమే నిర్ణయిస్తుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారని రామకృష్ణారెడ్డి తెలిపారు. లోకేష్ ను ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అని మండిపడ్డారు. పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్దికి నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పులు చేస్తే కేసులు వేసేందుకు ఆయన వెనకాడనని స్పష్టం చేశారు. ఆర్కే వైఎస్ షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట నడుస్తారని ప్రకటించారు. చాలా బాధపడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. 1200 కోట్ల రూపాయల్ని 125 కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు. నేను సుమారు 7-8 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరీ కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి, ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా. నేను కలిశానండి, నేను కలిశాను షర్మిలమ్మ గారిని కలిశాను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ వెంటే నా పైన. ఇచ్చిన హామీలను అమలులో మాట తప్పి మడమ తిప్పిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని టీడీపీ నేతలు రామాంజనేయులు, కొవ్వలమూడి నాని మండిపడ్డారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో తమకు చాలా పవిత్రమైనదని చెప్పే జగన్ అందులో కేవలం 15% హామీలనే అమలు చేశారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వంకు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని తెలిపారు. హామీల అమలులో 85% జగన్ ఫెయిల్ అంటూ రూపొందించిన పుస్తకాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. తగ్గించడమో లేదా చెప్పిన మొత్తాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి 15,000 13,000 తగ్గిపోయింది. ఇలాంటివి పాక్షికంగా 88 హామీలు అంటే 12% అంటే ఎటు చూసినా ఆయన ఇచ్చినటువంటి హామీల్లో 15% మాత్రమే అమలయ్యాయి, ఇంకా 85% జగన్మోహన్ రెడ్డి టోటల్గా తను ఇచ్చినటువంటి హామీల్లో ఫెయిల్ అయ్యాడు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలకు వివరించే ధైర్యం లేని ముఖ్యమంత్రి అధికార సభల్లో వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడటం సిగ్గుచేటని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాధ వెంకటేశ్వరరావు అన్నారు. ఫ్లెక్సీల విషయంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్లపై వారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాధ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కులగొడవలను రెచ్చగొడితే తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. యాడ్ ఏజెన్సీలకు డబ్బు చెల్లించి జనసేన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే వాటిని తొలగిస్తూ కొత్త వివాదానికి తెరతీస్తున్నారన్నారు. రెచ్చగొట్టే పనులను ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. జగన్ తన అవినీతితో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్య కోసం 73,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి మిగిలిన 50,000 కోట్ల రూపాయలు ఏం చేశారో చెప్పాలన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులను రోడ్డుపైకి నెట్టిన జగన్ కు మహిళల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే నా సంగతి తెలుసుకొని మీరు ప్రవర్తించండి. మర్యాదగా ఉన్నంత సేపే మర్యాదగా ఉంటాను. పిచ్చి వేషాలు వేసి నా జోలికి గనక మీరు వచ్చి ఇటువంటి వేషాలు వేస్తే ఎక్కడైనా గమనించండి. మీరు ఎక్కడైనా ఏదైనా చేసుకుని వేషాలు వేస్తే మాత్రం నా దగ్గర వేషాలు వేస్తే మీరు వేషాలు తాట తీస్తామని చెప్తా ఉన్నా నేను. మరలా నామినేషన్ కూడా మీరు వేయకుండా పారిపోయే పరిస్థితి వస్తుంది మీకు. ఎవడైనా సరే పర్సనల్గా నా జోలు వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం అభివృద్ధి చేశారు చెప్పండి, ఏమి చేయబోతున్నారు చెప్పండి. అంతేగాని ఫ్లెక్సీలతో మీరు రాజకీయం చేసి గొడవ పెట్టుకుందాం అనుకుంటారా? మేము చాలా గౌరవంగా పోతూ ఉన్నాం, చాలా మర్యాదగా ఉంటా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 18-19 రోజులుగా
కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంగన్వాడీలు ధర్నాలు చేస్తూ ఉంటే ఒక మహిళగా ఉన్నటువంటి మంత్రి గారు కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి లేకపోగా ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెలో భాగంగా పొర్లు తండాలు పెట్టి నిరసన తెలిపారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలీ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉద్యోగులను మోసం చూసే విధంగా ముఖ్యమంత్రి ప్రవర్తన ఉందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యకులు ఉస్మాన్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి ఏమో ఇచ్చేటటువంటి జీతం చూస్తేనేమో గౌరవ వేతనం అని చెప్పి చెబుతాడు పెద్ద మనిషి. మీరు వీళ్ళని ప్రతి పర్సనల్గా కలిసినప్పుడు మాత్రం మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి వీళ్ళని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం. ఈ రకమైనటువంటి కాలయాపనతో చేస్తున్న ముఖ్యమంత్రికి నిజంగా శంకరగిరి మాన్యాలు పడబోతూ ఉన్నాడు. ఇవాళ అంగన్వాడీ వాళ్ళు, ముస్లిం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు, కార్పొరేషన్లో ఉన్నటువంటి వెహికల్ షెడ్ డ్రైవర్సు, క్లీనర్సు, ఇవాళ విద్యాశాఖలో విద్యా అభివృద్ధిలో అనేక రకాలుగా పాల్పంచుకునేటటువంటి గౌరవ మరి ఉద్యోగస్తులుగా ఉన్న మీ దృష్టిలో పిలబడేటటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్కి రెగ్యులరీ చేయమని చెప్పి, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి తక్షణ సహాయం చేసేటటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు కోరితే ఈ ప్రభుత్వం పెడచెవిన దానికి పెట్టిన దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన చేస్తున్నటువంటి ఈ యొక్క సంఘానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే మీ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఇళ్లలో ముట్టడి చేసేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంఘానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరి. దేశంలో హిందూ ధర్మం పరిమళిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు చైర్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్టంలో అంగన్వాడీ కార్మికులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి జగన్ తెచ్చారన్నారు. చంద్రమౌళి నగర్ బీజేపీ కార్యాలయంలో వల్లూరి జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలిచ్చే డాక్యుమెంట్లపై వెంకటేశ్వర స్వామికి సమానంగా జగన్ ఫోటో వేయించుకున్నారని, టీటీడీ చరిత్రలో లేని విధంగా జగన్ ఫోటోలను పట్టాలపై వేయించుకోవడం దారుణమన్నారు. హిందూ ద్రోహిగా జగన్ను పరిగణిస్తూ ఫోటో వేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డు నిధులను పక్కదారి పట్టించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలపై ఉన్న జగన్ ఫోటోను వెంటనే తొలగించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ల్యాండ్, శాండ్, మద్యం మాఫియాతో భారీ అవినీతికి పాల్పడుతున్న జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రాజ్యాధికారం కోసం బీసీలతో కలిసి పోరాటం చేస్తామని కాపు, బలిజ, తెలగ, ఒంటరి జేఏసీ అధ్యక్షులు దాసరి రాము, డేగల ప్రభాకర్ అన్నారు. మన ఓట్లు మన సీట్ల పేరుతో కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చైతన్య సదస్సు విజ్ఞాన మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా దాసరి రాము, డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు కాపు దామాషా ప్రకారం ఎన్నికల సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మలతో సమానంగా కాపులకు సీట్లు కేటాయించాలన్నారు. ఓడిపోయే సీట్లు కాకుండా గెలిచే సీట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చే పార్టీలకే మా ఓటు మద్దతు ఉంటుందని, బీసీలతో కలిసి రాజాధికారం దిశగా అడుగులు వేస్తామన్నారు. కార్యక్రమంలో శనక్కాయల ఉమాశంకర్, మిర్యాల గోపి, శివరాం, ఎర్రగూపు నాగేశ్వరరావు, రజని తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్నది కాపులు, బీసీఎస్సీ వర్గాలు. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటే పరిపాలన చేయాలా, కానీ మైనార్టీలు పరిపాలన చేస్తున్నారు. ఈ పేద పొడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధన కోసం మేము కాపులం బీసీఎస్సీలు కలుపుకొని రాజ్యాధికారం దిశగా పనిచేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అట్లాగే రేపు రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా జనాభా దామాషా ప్రకారంగా ఎవరు ఎన్ని ఓట్లుంటే అన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేస్తున్నాం.
ముఖ్యంగా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాకు వచ్చేటికి ఖమ్మం కాపు సమానంగా ఉంటాం. 5 లక్షల ఓట్లు వాళ్ళే, 5 లక్షల ఓట్లు మావి. కానీ వాళ్ళ సీట్లకు వచ్చేటికి 6-7 వెళ్తున్నాయి, మాకు వచ్చే ఓటీ 2 కోట్లు రావట్లేదు. అవి కూడా ఓడిపోయే స్థానాలు ఇస్తున్నారు. 50 కోట్లు ఉంటే తప్ప రాజకీయాల్లో రాబాకండి అంటున్నారు. కాపులు అత్యధిక జనాభా గల వాటిని గుంటూరు జిల్లాలో వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. దాన్ని ఎన్నికించడానికి ఇక్కడ ఉన్నటువంటి మరి కాపు ప్రముఖులు అయితే ఎవరైతే ఉన్నారో గుంటూరు జిల్లాలో కానీ డాక్టర్లు కానీ మరి దాదాపుగా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దీనికి అధ్యక్షత వహించారు. అందరూ కూడా ఒకటే మార్గం చెప్పారు. ఏదైనా కానీ అత్యధిక జనాభా గల మనకి జనాభా నిష్పత్తి ప్రకారం ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి తప్పనిసరిగా అసెంబ్లీ సీట్లు కానీ 5 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిన దిశ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులపై దృష్టి సారించి దర్యాప్తు త్వరితగతిని పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. దిశ పోలీస్ స్టేషన్ ను శనివారం ఆయన తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్ వద్ద బాధితులతో ఎస్పీ మాట్లాడారు. ఏ సమస్యపై వచ్చారు, స్టేషన్ పోలీసులు అధికారులు ఎలా స్పందించారనే అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులని ఎస్పీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా మెలగాలని సూచించారు. ప్రతి అర్జీని రిజిస్టర్లో నమోదు చేసి రసీదు అందించాలని చెప్పారు. న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితుల్లో కల్పించాలని తెలిపారు. రోజు ఉదయం సాయంత్రం వేళల్లో కళాశాలలు పాఠశాలల వద్ద దిశ చట్టం యాప్పై అవగాహన కల్పించాలని చెప్పారు. నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టో, పాదయాత్ర హామీలను అమలు చేయడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో 85% విఫలమయ్యారని వివరిస్తూ ముద్రించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు నవరత్నాలు కూడా మోసాలయ్యాయన్నారు. ఇచ్చిన హామీలను 80% పూర్తి చేశామని చెప్పి రాష్ట ప్రజలను మోసం చేస్తున్న జగన్ 15% కూడా హామీలను నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో జగన్ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో, చేతలు ఎలా ఉన్నాయో అని వివరిస్తూ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉచిత విద్యుత్ పథకాన్ని నిబంధనల పేరుతో నిర్వీర్యం చేశారన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించిన విషయాలలో జగన్ మోసాలకు పాల్పడ్డారన్నారు. రాజధానిలో ఇళ్లు కట్టుకున్నానని చెప్పి ఇప్పుడు రాజధానిని మార్చి ప్రజలను మోసం చేశారన్నారు. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో అంశాలను ఇప్పటికీ కూడా ఎన్నికల వెబ్సైట్లో పెట్టినట్లు చెప్పారు. జగన్ వైఫల్యాలను వివరిస్తూ ముద్రించిన పుస్తకాన్ని ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు. జగన్ పాలనతో రోడ్డుపైకి వచ్చిన ఉద్యోగులకు టీడీపీ అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో హజార్, శ్రీను నాయక్, గడ్డిపాటి రాంబాబు, సయ్యద్ ఉస్మాన్, దయారత్నం, సూరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు చూస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నడి రోడ్డు మీద నుంచొని ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు, ఒక పక్కన మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు మేము గమనిస్తూ ఉన్నాం. వారందరికి కూడా రాబోయేటువంటి ప్రభుత్వంలో మీ అందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులుగా
చేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట మరిచారు. నవరత్నాలు ఒక పక్కన మోసం, ఉద్యోగస్తులకు మోసం చేశాడు. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇస్తున్నారో వారికి చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కొనసాగలేదు. ఆయన సభల ద్వారా, ప్రత్యేకంగా తన న్యూస్ పేపర్ ద్వారా, తన మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలను ప్రతి ఒక్కరూ గ్రహించాలని, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక పారదర్శకమైనటువంటి నాయకుడిగా, చెప్పినటువంటి మాట చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడిగా మనం అందరం కూడా ఆదరించి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి ఇదైతే మోసకారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జనవరి 3వ తేదీ నుండి జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నగరంలో ముందస్తు నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయడంతో పాటు కార్మికులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. పెండింగ్ బకాయిలను చెల్లించడంతో పాటు టీఏ, డీఏలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా 3వ తేదీ నుండి జరగనున్న సమ్మెను జయప్రదం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే ముఖ్యమంత్రి మరి గత ప్రభుత్వం కాలంలోనే ప్రతిపక్ష నాయకుడిగా కాంట్రాక్ట్ కార్మికులు పరిమితం చేస్తా ఉన్నాడు, సిపిఎస్ ని వారంలో రద్దు చేస్తా ఉన్నాడు, అట్లాగే మరి అనేక సమస్యలు తెచ్చవేసి ఉన్నాయి. కరోనా కార్మికుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 సంవత్సరాలు విధుల్లో తీసుకొని పదైపోయినాక వాళ్ళందరినీ వదిలేయడం జరిగింది. అట్లాగే బదిలీ కార్మికులుగా మరి అనేక మంది అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. నగర జనాభాకు అనుకూలంగా కార్మికుల సంఖ్యను పెద్దమని చెప్తా ఉన్నాం. గడిచిన 2 ఏళ్లుగా తెలుగు యువత పోరాట ఫలితంగా పల్కలూరు రోడ్డుకు మోక్షం కలిగిందని, కానీ సగం రోడ్డు వేసి వదిలేసి డివైడర్ పేరుతో పనులు నత్తనడకన సాగించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే మరలా ఉద్యమపాట పడతామని రావిపాటి సాయికృష్ణ హెచ్చరించారు. 2023 రివ్యూలో భాగంగా పార్టీ ఆదేశించిన కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపైన అనేక రూపాల్లో ఉద్యమాలు చేశామని, సగానికి పైగా ఫలితాలు సాధించామని రాయపాటి సాయికృష్ణ తెలిపారు. సమస్య మీది స్పందన మాది పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో ప్రజల ఇబ్బందుల్లో భాగంగా నిత్యం ప్రజలకు నరకప్రాయంగా మారిన హైదరాబాద్ కర్నూలు వెళ్లే వారికి షార్ట్ కట్ అయిన పలకలూరు రోడ్లో విద్యార్థులు, ప్రజలు ప్రమాదాలకు గురి అవ్వడం గమనించి టీడీపీ పోరాటంలో భాగంగా దుస్థితిపైన పెద్ద ఎత్తున వినూత్న రీతిలో పోరాటాలు చేశామన్నారు. అందుకు ఫలితంగానే 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారని, మిగిలిన సగం రోడ్డు పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యకులు పంచమర్తి శేషు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యకులు గుత్తుకొండ కిరణ్ యాదవ్, తెలుగు యువత నాయకులు శేషాద్రి సాంబశివరావు, సొంటినేని అనిల్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్య మీద స్పందన మాది పేరుతో తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి కొన్ని ఎన్నో ఎన్నికల్లో విజయాలు సాధించడం జరిగింది. ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూసుకుంటే ఈ గుంటూరు పలకలూరు రోడ్డు అటు హైదరాబాద్ కర్నూలు వెళ్ళడానికి ప్రధాన రహదారిగా ఉన్న ఈ పలకలూరు రోడ్డు చూసుకుంటా ఉంటే సగం రోడ్డు వేసి వదిలేసి మిగతా సగాన్ని అలా గాలి కొయ్యేసిన పరిస్థితి. 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారు. ఏది 2 నెలల క్రితం పోరాడితే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ప్రజలను మేల్కొలిపితే ఇప్పుడు సగం రోడ్డు వేసి మిగతా సగం రోడ్డు కూడా ఎప్పుడేస్తారో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇంకా 3 నెలల్లో ఎన్నికలు లేవు. ఇప్పుడన్నా రోడ్డు వేసి ప్రజల యొక్క ప్రాణాలు, ఎంతో మంది ఆస్తి నష్టం జరిగింది, వాహన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అలాగే అవయవాల నష్టం జరిగింది. తూర్పు నియోజకవర్గంలోని 13వ వార్డు గుంట ఫ్యాక్టరీ రోడ్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ది విషయంలో వెనకడిగే వేసే ప్రసక్తే లేదని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వెల్లడించారు. 13వ వార్డులో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ది పనులు 98% పూర్తి చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించేందుకే ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రైతు కోసం తానా మరియు రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు చిరుధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం మరియు ఔషధ మొక్కలపై అవగాహన సదస్సు జరగనుంది.
కొర్నిపాడులో రైతు నేస్తం ఫౌండేషన్ ఆవరణలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు జరగనుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహార ఆరోగ్య నిపుణులు ఖాదర్వలి హాజరవుతారని ఆయన అన్నారు. సదస్సు వివరాలను వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, అలాగే మెడిసినల్ ప్లాంట్స్, అలాగే ప్రకృతి వ్యవసాయం, ఈ 3 సబ్జెక్టుల మీదుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గుంటూరు దగ్గర ఉన్న పొలడుగుంట గ్రామం పక్కన కొరపాడు గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సదస్సు ఉంటుంది. ఆ సదస్సులో ఖాదర్వలి గారు పాల్గొంటారు. అలాగే మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కల గురించి జే చంద్రశేఖర్ గారు రాయపూరు, వారు ఐఎఫ్ఎస్, వారు కూడా పాల్గొని ఈ ఔషధ మొక్కల యొక్క విలువ ఏంటి, ఔషధ మొక్కల సాగు ఏ విధంగా చేసుకోవచ్చు, రైతులకు ఏ విధంగా సాగు చేస్తే డబ్బులు వస్తాయనే విషయాల మీద వారు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. భూహక్కు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ భూహక్కు చట్టంతో రైతులు తమ భూములను అమ్ముకునే విషయంలో సమస్యలు తలెత్తుతున్న మాట వాస్తవమేనన్నారు. భూమి రిజిస్ట్రేషన్ హక్కును సాధికార సంస్థకు అప్పగించడం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రజల అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసే హక్కును సాధికార సంస్థకు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఓ సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి వాళ్ళు ఆడికి వెళ్ళి వాళ్ళ దగ్గర క్లియర్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు ఆఫీసుకు పోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓటు ఇబ్బందికరమే కాకుండా ఆయన క్లియర్స్ ఇవ్వాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా, ఊరు వ్యాప్తంగా కూడా చాలా డిలే అయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ప్రభుత్వాలు కొన్ని పేచి ఉన్న వాటిని కోర్టుకు వెళ్ళి తీసుకోవాలంటే కాలేపం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అధికారికి అధికారం ఇచ్చి ఎక్కడైతే లోపాలు ఉంటాయో, ఎక్కడైతే డబల్ రిజిస్ట్రేషన్ కానీ అన్యాయం కానీ జరిగినప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ఆ సంస్థకు పంపించి ఒక వారం రోజుల్లో ఏదైతే ఇబ్బంది కలిగిందో దాన్ని పరిష్కరించడం చేయగలిగితే ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్య ఉందో వాడికి పొడిస్తా పెట్టే అవకాశం ఉంది. ముదిరాజులకు రాజ్యాధికారం దిశగా రాజకీయ పార్టీలు పనిచేయాలని ఏపీ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ డిమాండ్ చేశారు. సమర్థవంతమైన ముదిరాజు సమాజాన్ని నిర్మించడం కోసం జరిగిన చైతన్య రథయాత్ర చుట్టుగుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజు ముదిరాజు మాట్లాడుతూ రాజ్యాధికారం లేని ఏ జాతి అయినా చరిత్రలో కనుమరుగవుతుంది, కాబట్టి దానిని ఎదుర్కొనే దిశగా ముదిరాజుల రాజ్యాధికారం కోసం కృషి చేయాలని కోరారు. ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సీట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు ముదిరాజులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ముదిరాజులు రాజకీయ చైతన్యంతో మెలగాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ ముదిరాజ్, ఏడుకొండలు సాంబశివరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పాత బస్టాండ్ నందు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా కానుక ద్వారా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొని విద్యాజ్యోతి 10th క్లాస్ మెటీరియల్ ఆవిష్కరించి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు డీసీఈబి లలిత్ ప్రసాద్, హెచ్ఎం తిరుమలేష్, ఉర్దూ డిఐ ఖాసిం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొని నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కస్ జీతాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల పేరు సమాన 26,000 రూపాయలు.
దాక్షిణ్య విద్యా సంస్థల 28వ వార్షికోత్సవం దాక్షిణ్య స్కూల్లో ఘనంగా నిర్వహించారు. అందరి బాల బాలికలకు తాము ఏమాత్రం తీసిపోమంటూ పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. టొబాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, టీవీ రావు స్థాపించిన దాక్షిణ్య విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందుతూ విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ వారికి మేమున్నా ముందుకు సాగండి అనే ధైర్యాన్ని అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారన్నారు. అనంతరం కొందరు విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో దాక్షిణ్య విద్యా సంస్థల డైరెక్టర్ టీవీ రావు, కార్పొరేటర్ స్మితా పద్మజ, సెక్రటరీ ఆఫ్ ఆఫీసర్ క్లబ్ విల్సన్, వికాస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ శంకర్రావు, మానవతా సమితి పావులూరి రమేష్, పలువురు పెద్దలు, దాక్షిణ్య విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపల్లి శ్యామ్ ఆధ్వర్యంలో కిడ్నీ పేషెంట్ల సమస్యల పరిష్కారం కోసం హెల్త్ మినిస్టర్కు వినతి పత్రం అందించారు. బస్ సౌకర్యం, పింఛన్ తదితర అంశాలను వినతి పత్రంలో పొందుపరిచారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ రఫీ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కిరణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దుర్గారావు, అలీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంపత్ నగర్లోని శ్రీ రామనామ క్షేత్రంలో ఆంజనేయస్వామికి సహస్ర నాగవల్లి దళార్చన తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధీశ్వరులు, జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి మరియు విధుశేఖర భారతీస్వామి వారి దివ్యాశీస్సులతో రామనామక్షేత్ర గౌరవ అధ్యక్షులు పోలిశెట్టి హరిప్రసాద్, ట్రస్టీస్ రాగం వెంకట లీలాసుందరి, మస్తాన్రావు దంపతుల ఆధ్వర్యంలో 97వ శ్రీరామకోటి మహోత్సవ వార్షిక మహోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం క్రోసూరి మురళీకృష్ణమాచార్యులు ఆలయ అర్చకుల నిర్వహణలో ప్రసన్నాంజనేయ భక్త సమాజం, రావిపాడు వారిచే అష్టోత్తర శత హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధలతో ప్రసన్నాంజనేయ స్వామికి సహస్ర నాగవల్లి దళార్చన, ఆధ్యాత్మిక పురాణాలు, ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గుంటూరు వారిచే పాదుకా పట్టాభిషేకం ఆహుతులను అలరించింది. వెంకటాచలపతి బృందం, చెన్నై వారి తలాభరణతో ఆంజనేయస్వామి తిరువీధి ఉత్సవం కనుల పండగ జరిగింది. ఈ సందర్భంగా లీలాసుందరి మాట్లాడుతూ, ఆదివారం ఉదయం శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం ఉదయం నుండి రాత్రి వరకు అనేక ఆధ్యాత్మిక పురాణాలు, పారాయణాలు, భక్తిరంజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ ఐదు ఉద్దేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది అవసరమా కాదా? అవసరమైన వాళ్ళకి ఏంటండి? కాబట్టి అటువంటి ఒక మహత్కార్యం అండి మనం నిలబెట్టుకోవచ్చున్నాం. అటువంటి శివకార్యం రావు. అమరావతి మండలం మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల బంగారు భవిష్యత్తు బాగుండాలనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.